दुकानों पे जाकर नंबर 5 कलिका
చూసే ఇవి ఫస్ట్ ఈ టేబుల్ 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 दस मिनट में आते हो अम्मा चाय पी कर चीर कम चीर पंचन कार्यक्रम महारुण अब्मा शादी मुबारक चक्का लक्ष पदार नूट पदार इसे मेरे कभी आदि एक लाख एक सौ सोलह अभी थोड़े लोग आने का है जल्दी आएगा अम्मा चीरे 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 ले है ये लाख एक लाख से गरीब लोग कर सकते हैं। मैं हिसाब बोला घर को जाके हिसाब रखो पेपर लेके बराबर गरीब लोग कर सकते है మన జిల్లా పట్టణంలో గతంతో పోలిస్తే మన తెలంగాణ అంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది గతంలో ఎలా ఉందని పోల్చుకుంటే మరి ఎంతో అభివృద్ధి కనిపిస్తుంది స్ట్రీట్ లైట్ కానివ్వండి డివైడర్లు కానివ్వండి చెట్లు కానివ్వండి పార్కులు ఇప్పుడే ఇప్పుడిప్పుడే రెనోవేట్ చేస్తా ఉన్నాం డెవలప్ చేసుకుంటా ఉన్నాం అవి కానివ్వండి మరి కబ్రిస్తాన్ కానివ్వండి శ్మశాన వాటికలు కానివ్వండి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తా ఉంటే అంటే అటు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ఒంటరి మహిళా మిషన్ షాహీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెట్లు ఇలా గురుకులాలు మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మైనారిటీ గురుకులాలను 200 మైనారిటీ గురుకులాలను ఏర్పరచడం జరిగింది మీ అందరి పక్షాన వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు సంజయన గారి సహకారంతో మరి ఇక్కడ మనం కూర్చున్న షాహీఖానా మరి షాహీఖానా అంతకు ముందు ఎప్పుడు ఉండేది సంజయన గారి సహకారంతో టీవీ పెట్టింది సిరిగులతో మన మనకి ఇప్పుడు ఉన్నటువంటి షాహీఖానాను కమ్యూనిటీ హాల్ను మరి గొప్పగా ఇప్పుడు డెవలప్ చేసుకొని ఈ రోజు ఇంత మంచిగా రెనోవేట్ చేసుకొని ఈ రోజు కూర్చొని ఉన్నాం మరి మీరందరూ ఒకసారి మన బయ్యకి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము పక్కనే ఉన్నటువంటి మసీద్ దగ్గర ట్రే చాలా ఘోరంగా ఉండేది మరి మొన్న పోయిన రంజాన్ కి మరి ఇలా పరిస్థితి ఉందని మన గౌరవ కౌన్సిల్ సభ్యులు మన రియాజ్ మామ వీళ్ళందరూ కూడా మమ్మల్ని అడగగానే వెంటనే ఇమీడియట్ గా ఆ డ్రైన్ శాంక్షన్ చేయించి కట్టించడం జరిగింది మన అఫీసియా మసీద్ దగ్గర కూడా డ్రైనేజ్ మురికి కాలువ అనేది చాలా ఘోరమైన పరిస్థితి మన వాళ్ళు వెళ్ళి నమాజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది మురుగుని అంతా రోడ్ మీదకి వచ్చిన పరిస్థితి ఇమీడియట్ గా ఒక 5 లక్షల శాంక్షన్ చేయించి అక్కడ కూడా డ్రైనేజ్ చేయించడం జరిగింది మొన్న కూడా మాకు కొంచెం చిన్న ఇష్యూ అయితే కూడా రీసెంట్ గా అక్కడ బ్లేడ్ ట్రాక్టర్ అవి పంపించి గ్రావెల్ ఫిల్ చేసి మంచిగా నీట్ గా చేయించడం జరిగింది ఆత్మపూరిత రాజకీయాల కారణంగా కొన్ని మరి కాంట్రాక్టర్ల ఏదైనా మనం ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఆ వ్యాపారం కానీ డెఫినెట్ గా వారి మీద చర్యలు తీసుకునైనా కూడా మీకు తప్పకుండా కబరిస్తాన్లు అన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిస్తామని మరి ఇటు స్ట్రీట్ లైట్లు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాము డెఫినెట్ గా సన్నయాన గారి సహకారంతో కౌన్సిల్ మీ అందరి
మరి మనకందరికి కూడా పండగ సందర్భంగా రంజాన్ అయినా క్రిస్మస్ అయినా బతుకమ్మ అయినా గౌరవనీయులు కేసీఆర్ గారు అదే విధంగా గౌరవనీయులు సన్నయన్న గారు ఆడపడుచులకు కానుకగా చీరలు అందిస్తామన్నారు. మరొకసారి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. अब तक रियाज मामा जो जो कामा करे बोले हमारा चेयरमैन साहबा तेलुगु में बात करे ये बोले पे क्या करे और बहुत सीनियर फैमिली से आया हमारा बहू यहाँ के काउंसलर आसिया बहन ना और क्या होना मिलते को बोले. आज फिर एक बार आप सबको मुबारकबाद पेश करता हूँ. ये बदकामा साड़ी आपको देने का है, आप लेने जाने के है. तेलंगाना सरकार बनने के बाद, तेलंगाना आने से पहले, रियासत बनने से पहले क्या फर्क है आपको भी मालूम, हमारे को भी मालूम. मगर टीवी आज घर से ही केसीआर साहब को गालियां देने वाले बहुत रहता है सुबह से शाम तक. वैसे ही जगीता में भी बोलते रहते हम सुनते ही जा रहे उसको जवाब देते ही जा रहे मगर हम मुंह से नहीं काम काम करके जवाब दे. ये 13 और 21 वार्डों में हमारा कमाल भाई काउंसलर है. नो बोले पानी का तकलीफ हो रहे बोल के बोले बोले तो मिशन बहिर्गत काम 36 करोड़ से जो शुरू करा मैं वही पड़ो में करा हूँ 13 और 21 में. वो बहुत बड़ा काम है. हजारों हजारों मीटरों का फैसला है. आप भी फैसला ले कहता हूँ बेहतरीन पार्टी का. वो टाइम पे थोड़ा बोलना हुआ रोड़ा थोड़ा खराब है वो फिर वापस कर मगर उसके लिए थोड़ा टाइम लगता. वो रोड पे एक फोटो लगा के मुसलमानों को नजरअंदाज कर रहे यहाँ गलियों में कर भी करे. अगर नजरअंदाज करे तो केसीआर साहब 1 लाख लोगों को अब तक शादी वाले का चक्कर में होंगे. मैं यहाँ फर्क से बोल रहा हूँ. हाइमास लगाओ लाइट लगाओ बोलते नहीं लगाते कब्रिस्तान में आधार मंदिर के सामने बोलते हैं मुसलमान नजरअंदाज कर रहे कैसे करते. ये अगर मैं वहां साफ है 10 लाख दिए वहां कब्रिस्तान हो गए ऐसा काम अपना सरकार कर रहे. वो यहाँ भी है बसे हैं उनके पीछे 30 लाख से 3 साल में हम आगे कितने वाला 4 साल उसमें 2 साल करोड़ सहिता लाके सर के ऊपर बैठे फिर भी आप मिले आप देख रहे यहाँ तो उनके पहले बनाए हजार की मस्जिद के सामने बनाए उर्दू घर के लिए 20 लाख दिया हो इस्लामपुरा में कंप्यूटर के लिए 20 लाख दिया हो इस्लामपुरा में दावा बनाए हो वहां के स्कूल. मैं आपको फिर एक बार गुजारिश करता हूँ सीएम साहब हमारे